hi viewers welcome to adhan techies కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తుంది ఇక సినీ పరిశ్రమ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు థియేటర్స్ అన్నీ మూసివేయబడ్డాయి షూటింగ్స్ అయితే ఎక్కడికెక్కడ ఆపేశారు మళ్ళీ మంచి రోజులు ఉంటే జనాలు థియేటర్లకి ఎప్పుడు వస్తారో చెప్పడం ఎవరి తరం కావడం లేదు ఇలాంటి పరిస్థితులలో టాలీవుడ్ నిర్మాతలు చాలా ఇబ్బందిలో పడిపోయారు ఇక నిజం ఏమిటంటే ఈ కరోనా మహమ్మారి వలన తీవ్రంగా దెబ్బతిన్న సినిమా పరిశ్రమలోని నటీనటులంతా ఇళ్లలోనే పని లేకుండా కూర్చున్నారు కరోనా ఎప్పుడు ముగుస్తుందా అని వేచి చూస్తున్నారట వాస్తవానికి పెద్ద హీరోలు సెలబ్రిటీలు కొన్ని నెలల పాటు పని లేకుండా ఉండగలరు కానీ చిన్న చిన్న పాత్రలు వేసే కళాకారులు వారి కుటుంబాన్ని పోషించడానికి పగలు రాత్రి కష్టపడుతున్నారు కాలంతో పాటు మనుషుల అభిరుచులు కూడా మారిపోతున్నాయి ప్రస్తుత కాలంలో వస్తున్న మార్పులను గమనించి ముందుకెళ్లే వారే సక్సెస్ అవుతున్నారు కరోనా కారణంగా ఇప్పటికే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నష్టాల పాలవుతుంది ప్రస్తుతం చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీల ద్వారా విడుదల చేయాలని సిద్ధమవుతున్నారు అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ఆహా లాంటి ఓటీటీ యాప్స్ రావడంతో వెబ్ సిరీస్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది కథా స్క్రీన్ ప్లే బాగుండటంతో కోట్లలో బిజినెస్ నడుస్తుందన్న విషయం తెలిసిన నిర్మాతలు కూడా ఓటీటీలపై ప్రధానంగా దృష్టి పెట్టారు భారీ నిర్మాణ సంస్థలు కూడా వెబ్ సిరీస్లపై దృష్టి పెట్టడంతో భవిష్యత్తు వెబ్ సిరీస్లదే అని సినీ వర్గాల్లో విపరీతమైన ప్రచారం జరుగుతుంది సినిమాలతో పోలిస్తే వెబ్ సిరీస్ లకు పడే కష్టం చాలా తక్కువ ఇప్పటికే స్టార్ డైరెక్టర్ క్రిష్ త్వరలో వెబ్ సిరీస్ తెరకెక్కిస్తుండగా ఆహా యాప్ కోసం పలు వెబ్ సిరీస్లకు కూడా రచనా సహకారం అంది తీస్తున్నాడని తెలుస్తుంది మరో దర్శకుడు తేజ ఒక ప్రముఖ సంస్థతో వెబ్ సిరీస్ ఒప్పందం కుదుర్చుకున్నాడని ప్రచారం జరుగుతుంది ఇక డైరెక్టర్ వంశీ మహేష్ తో సినిమా ఆగిపోవడంతో వెబ్ సిరీస్ వైపు రానున్నాడట అల్లు అరవింద్ పిలుపు మేరకు ఆహాలో ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడట అలాగే పూరి జగన్నాథ్ కూడా ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది కానీ అది ఏ ఓటీటీ కి తీస్తున్నాడో తెలియట్లేదు అంతేకాక సురేందర్ రెడ్డి రాహుల్ రవీంద్రన్ కూడా ఒక వెబ్ సిరీస్ తీయాలని లైన్ లో ఉన్నారట సినిమాలతో పోలిస్తే వెబ్ సిరీస్ లకు రిపీట్ వ్యాల్యూ చాలా తక్కువ ప్రస్తుతం కరోనా వల్ల సినిమాలకు కొన్నాళ్ళు డిమాండ్ తగ్గినా భవిష్యత్తులో మాత్రం సినిమాకి పూర్వ వైభవం దక్కుతుందని పలువురు నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు అందుకే ఖాళీగా ఉండే బదులు వెబ్ సిరీస్ లైనా తీద్దామని అనుకుంటున్నారట టాలీవుడ్ డైరెక్టర్స్ చూడాలి మరి ఈ డైరెక్టర్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో అందరిని మెప్పిస్తారేమో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం సినిమా షూటింగ్స్ కు అనుమతి ఇచ్చిన కొన్ని నిబంధనలు విధించింది కానీ కొన్నాళ్ళుగా సినిమా షూటింగ్స్ ప్రారంభించినప్పటికీ ఇప్పుడు మళ్లీ ఆపేయాలని ఆలోచనలో పడ్డారట ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి దీంతో సినిమా వాళ్ళు షూటింగ్స్ రావాలంటే చాలా భయపడుతున్నారట అయితే రానున్న పరిస్థితి ఎలా ఉంటుందో ఊహ కూడా అందడం లేదు ఎలాంటి సినిమా నిర్మాతలైనా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి కానీ ప్రొడ్యూసర్స్ కి ఖర్చు భారీగా మీద పడుతుంది ఒకవేళ కష్టపడి సినిమా తీసినా అది థియేటర్లో రిలీజ్ అవుతుందో లేదో తెలియని పరిస్థితి ఇంతకాలం పెద్ద నిర్మాతలతో పాటు చిన్న సినిమా నిర్మాతలు కూడా థియేటర్స్ ఓపెన్ అవుతాయని ఆశగా ఎదురు చూశారు కానీ కరోనా మహమ్మారి వలన మళ్లీ షూటింగ్స్ ఆపేద్దామని ఆలోచన చేసి సమాచారం చూడాలి మరి బడా నిర్మాతలు తట్టుకుంటారు కానీ చిన్న నిర్మాతలు వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారట నిజానికి లాక్డౌన్ వలన ఓటీటీ ప్లాట్ఫామ్స్కి మంచి డిమాండ్ వచ్చింది వెబ్ సిరీస్లో కూడా అందరూ బాగా అలవాటు పడిపోయారు ఇక రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో వేచి చూడాలి చూశారు కదండి లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల పెద్ద సినిమాలు తీసే డైరెక్టర్ సైతం ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వెబ్ సిరీస్లు తీయాలని నిర్ణయించుకున్నారట సో ఇదండి ఇవాళ ఎంటర్టైన్మెంట్ న్యూస్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి